విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలంలో చెరుకుంపాకలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత 3 సంవత్సరాల నుండి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరవేయడం లేదని, అలాగే ఈ సంవత్సరం కూడా విద్యార్థులందరూ బయలుదేరి జెండా వందనం పండుగ జరుపుకుందామని స్కూల్కు రాగా ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా రాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఉపాధ్యాయులపై ఉన్నతాధికారులు చర్య తీసుకుని విద్యార్థుల భవిష్యత్తు జెండా వందనం పండుగ జరిగేలా చూడాలని కోరుతున్నారు. దేశమంతా 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంటే చెరుకుంపాకలు ప్రాథమిక పాఠశాలలో జెండా వందనం జరగకపోవడం చాలా విచారకరమని అన్నారు. పిల్లలు రెడీ అయిపోయి వస్తున్నారు జెండా పండుగ జరుపుతారని, కానీ వాళ్ళు అసలు నిరాశలే అవుతున్నాయి. సార్స్ రావట్లేదు, హెచ్ఎం రావట్లేదు, టీచర్స్ కూడా ఇక్కడ వచ్చి ఈ పండుగ జరపాలనే ఉద్దేశం కూడా చూపించట్లేదు. స్కూల్లో జరిగే పెద్ద పండుగ లాంటిది ఇది, ఇది జరపకుండా ఉంటే చాలా బాధాకరమైన విషయం. అయితేనమ్మా, ఈ స్కూల్ ఒక హెచ్ఎం గారు ఎవరు? నాగరాజు. ఆయన దగ్గర డౌనూర్ అనుకుంటాను, నర్సీపట్నం. నర్సీపట్నం డౌనూరా? ఆయన మరి ఎందుకు రాలేదు, ఏమైనా తెలుసా మీకు? తెలీదు, ఫోన్ చేస్తే ఏదో కారణాలు చెప్తున్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి జరగట్లేదు అంటున్నారు. 2-3 సంవత్సరాల నుంచి మరి ఇంతకాలం ఏమైనా మీరు ఊర్లో కుర్రోళ్ళు కానీ ఎవరైనా ఏమైనా చేశారా? చేశారండి. ప్రతి సంవత్సరం మీరు చేస్తున్నారా? యూత్ అంతా కలిసి ఏదో అంటే పిల్లలకి సాటిస్ఫాక్షన్ కోసం జెండా ఎగరేసి చాక్లెట్ పంచే అంటే యూత్ మాత్రం చేస్తున్నాం, కానీ టీచర్స్ మాత్రం ఒక్కసారి కూడా వచ్చి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా జెండా పండుగ చేస్తున్నాం ఇలాగా అని యూత్ వాళ్ళకి కబురు చెప్తే వాళ్ళు కూడా రావట్లేదు. మరి ఇప్పుడు పిల్లలు ఒక తల్లిదండ్రులు రావట్లేదు అంటున్నారు, ఎందువల్ల? అదేనమ్మా, ఇప్పుడు స్కూల్ హెచ్ఎం ఉన్నారు కదా, ఆయన ఎందుకు రావట్లేదు, అలాగే పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఎందుకు సపోర్ట్ చేయట్లేదు జెండా వందనానికి? అంటే మెయిన్ స్కూల్లోని హెచ్ఎం టీచర్స్ వీళ్ళు వస్తేనే కదా గ్రామస్తులు వచ్చేది, వాళ్ళు ప్రయారిటీ చూపించకపోతే గ్రామస్తులు వచ్చి ప్రయోజనం లేదుగా ఈ పండుగకి. అయితే ఇప్పుడు హెచ్ఎం గారు ఆయన సపోర్ట్ చేయట్లేదు అంటారు. సపోర్ట్